అండ్ ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చి హోస్ట్ మారుతూ వచ్చారు. ఫస్ట్ వచ్చిన తర్వాత జూనియర్ టెన్ గారు ఉన్నారు, తర్వాత నాని గారు ఉన్నారు, తర్వాత నాగార్జున గారు ఉన్నారు. సో ఇందులో ఎవరు బెస్ట్ హోస్ట్ అనుకుంటారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ ఆరా. లైక్ జూనియర్ ఎన్టీఆర్ కమ్స్ అక్రాస్ లైక్ ద మోస్ట్ ఎనర్జెటిక్ హోస్ట్ ఫర్ బిగ్ బాస్. నాని కమ్స్ లైక్ అ వెరీ క్యూట్ బబ్లీ కైండ్ ఆఫ్ అ బాయ్, వెరస్ నాగార్జున సార్ ఇస్ వెరీ చార్మింగ్. చాలా చార్మింగ్ ఉంటారు. చార్మింగ్ ఏ కాకుండా ఐ థింక్ హీస్ వెరీ మెచ్యూర్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ విత్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హీ కమ్స్ విత్. చాలా మెచ్యూర్ గా హ్యాండిల్ చేస్తారు, ఎవరికి హర్ట్ చేయలేక యునో బాగా హ్యాండిల్ చేస్తారు. మీకు తెలుగులో బిగ్ బాస్ లో వచ్చే అవకాశం వస్తే పార్టిసిపేట్ చేస్తారు? ఖచ్చితంగా చేస్తాను. ఇట్స్ ఎక్సైటింగ్. నో, ఇవన్నీ అవకాశాలు లైక్ ముత్సే శాదిక రోగి కూడా నేను ఎందుకు చేశానంటే, ఇట్లాంటి గ్లోబల్ అవకాశాలు మనకి లైఫ్ లో యాజ్ అ ఆర్టిస్ట్ కి చాలా తక్కువ వస్తాయి. అది ఏ ఆర్టిస్ట్ అయినా ఉండొచ్చు. సో ఆ పర్టికులర్ అవకాశం వచ్చినప్పుడు విల్ బి రియలీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ ముత్సే శాదిక రోగి ఈ ప్రోగ్రామ్ లో మీకు బాగా అనిపించిన సన్నివేశాలు ఏంటి? It was full of entertainment actually. Okay. Five girls ఒక అబ్బాయి కోసం కొట్లాడుకుంటున్నారు, అక్కడ ఫైవ్ బాయ్స్ ఒక అమ్మాయి కోసం కొట్లాడుకుంటున్నారు. ఇంతకీ కొద్దిగా వదిలేస్తే అందరూ అందరితో కొట్లాడుకుంటున్నాము. ఎక్కడో ఒక చోట మేము కెమెరా కోసం చేస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డ్రామా, రైట్? మన ఇంట్లో కూర్చొని అట్లా బిహేవ్ చేయలేము. డే అండ్ నైట్ ఓవర్ యాక్షన్, ఇట్స్ ఫన్. ఎంటర్టైనర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పోయాము, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, రిటర్న్ వచ్చాము. కన్నడ బిగ్ బాస్ గురించి మాతో షేర్ చేసుకుంటారా? కన్నడ బిగ్ బాస్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ న్యూ ఇన్ ది ఇండస్ట్రీ, like really very new in the industry. And I think when I did Kannada Big Boss, so I was not so mature to handle myself. I was like a papa, like just 10 years back. Okay. 10 to 12 years back. So I wish that, you know, I did not go to Big Boss so early. I wish I had gone much later. Ani naaku ekkado oka chota anipistundi. Meer first enter ayyadi Kannada lo enter ayyara Telugu lo enter ayyara? ఫస్ట్ ఎంటర్ అయింది నేను కన్నడలో ఎంటర్ అయ్యాను. తర్వాత ఇండస్ట్రీ లో నేను స్ట్రీట్ మోడలింగ్ కి వెళ్ళిపోయాను కన్నడ ఇండస్ట్రీ నుంచి, బికాస్ మోడలింగ్ లో నాకు ఐ వాస్ గెటింగ్ వెరీ సుప్రీం యాడ్స్, వెరీ బిగ్ యాడ్స్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఐ ఆఫ్ కోర్స్ గాట్ నేషనల్ యాడ్స్ ఆల్సో. అండ్ కట్ చేస్తే కనుక జాన్ ఇబ్రాహిమ్ తో యాడ్ చేసిన వెంటనే ఐ వాస్ లైక్ ది యాడ్ గర్ల్. అన్ని యాడ్స్ లో నేనే ఉండేది, నేషనల్ ఉండొచ్చు, అదొక ఫేస్ ఉండేది నాకు. దెన్ త్రూ జాన్ ఇబ్రాహిమ్స్ యాడ్ ఐ గాట్ ప్రభాస్ ఫిల్మ్. And then I got into Telugu. Tarvata I got Shiv Raj Kumar's film. So I came back to Kannada. Then tarvata I kept roaming around. Then Ramanaidu Garu, Banner Lo, I got Muguru, I got Avnutu, Avi, Vi, Vi, Avi. Chalo chine. So I want me traveling journey. Look at that question. Modeling life go on da? Movie life go on da? Compare chesko le vandi. Modeling is just like a pickle on the plate actually. It's very less work. Whereas cinema is lot of work. Like itlanti interviews ivadam gaani, continuous ga work cheyadam, passion undadam gaani. Cinema is lot of hit avadam gaani, flop avadam gaani, baadhyatalu undadam gaani, promotions. It's a lot of work cinema ante. Chuddaniki atla anipistundi glamour ga untarani, but manake telusu actually menaka emem untundani. And meeru telugu chesina cinemallo meeku nachina director evaru? Of course, Puri Jagannath sir. Then I am in high respect of my television director Yatha Satyanarayana garu. Nenu oka mentor laga tanni chustanu, oka father figure tanlo chustanu Yatha Satyanarayana sir lo. And Bobby, ani I worked with Bobby sir in Sardar Gabbar Singh. He also is a very energetic and youth lo oka very promising next to Puri Jagannath laga anipistaru. Leo Entertainment ee channel ni please subscribe cheyandi, share cheyandi, like cheyandi. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment, please subscribe this channel. Hi, nen Anand Rangane. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.